విశాఖ జిల్లా పాడేరు పట్టణంలోని అంబేద్కర్ జయంతి సందర్భంగా మూడు రోడ్ల జంక్షన్ వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి స్థానిక ఎమ్మెల్యే కొట్టగులి భాగ్యలక్ష్మి, మీడియా మిత్రులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ సభ్యులు డాక్టర్ నరసింగరావు, బీజేపీ నాయకులు తదితరులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి మాట్లాడుతూ, అంబేద్కర్ జయంతి ఆయన చేసిన మహత్తర రాజ్యాంగ రచన వల్ల బడుగు బలహీన వర్గాలకు ఎంతో మేలు జరుగుతుందని కొనియాడారు. అనంతరం జిల్లా ఆసుపత్రిలో ఉన్న రోగులకు ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, స్థానిక మీడియా సహోదరులు సూర్యారావు, పారిజాతం, జోషి, కృష్ణ సునీల్, శంకర్, డేవిడ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. అట్టడుగున్న వర్గాల వారి కోసం, అదేవిధంగా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి తన జీవితాంతం నిరంతరం వాళ్ళ కోసం పోరాటం చేసినటువంటి మహనీయుడు, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈరోజు పాడేరులో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఈరోజు నివాళులర్పించడం జరిగింది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల రాజ్యాంగాలను చూసి మన భారతదేశానికి ఒక రాజ్యాంగ నిర్మాతగా రాజ్యాంగాన్ని నిర్మించి రచించి ఈరోజు ప్రతి ఒక్క సామాజిక వర్గం వారికి, మరి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారి కోసం, వాళ్ళ అభ్యున్నత కోసం తన రచనలో ఈరోజు రాజ్యాంగంలో ఆయన ఏదైతే సామాజిక న్యాయం కోసం ఈరోజు పోరాటం చేశారో మనందరికి కూడా అది స్ఫూర్తిదాయకం. గతంలో చూసుకున్నట్టయితే అట్టడుగున ఉన్నవారి కోసం, అదేవిధంగా ఎవరైతే పేదవారు ఉన్నారో వాళ్ళని ఏ విధంగా కించపరిచే విధంగా ఈరోజు కనీసం ఆ రోజుల్లో విద్యకి, అదేవిధంగా రాజ్యాంగ కావచ్చు, రాజకీయంగా కావచ్చు, ఆర్థికంగా బలహీనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా, సామాన్యులు ప్రతి ఒక్కరు కూడా ఉన్నత వర్గాల వారిలాగే వాళ్ళందరూ కూడా రాజ్యాంగం బద్ధంగా వారికి రావాల్సినటువంటి హక్కులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా జరిగితేనే సామాజిక న్యాయం జరుగుతుందని చెప్పేసి అని ఒక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆశించినట్టుగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా పే బ్యాక్ టు ద సొసైటీ అని ఏదైతే నినాదం ఆ రోజు అంబేద్కర్ గారు తీసుకొచ్చారో, ప్రతి ఒక్కరు కూడా సామాజిక బాధ్యత వహించి ఇంత క్రైసిస్లో కూడా చాలామంది ప్రభుత్వంతో పాటు ఎన్జిఓస్ కావచ్చు, ఎన్నో సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా ఆదుకునేదానికి వాళ్ళు చర్యలు తీసుకున్నందుకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జోహార్ బాబాసాహెబ్.